వైసీపీ నేతల్లా తాము కూడా రౌడీజం చేస్తుంటే ఒక్కరు కూడా మిగిలేవారే కారన్నారు చంద్రబాబు. రౌడీజం అంటే ఏమనుకుంటున్నావ్ అంటూ ఒక రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు మంత్రి కొడాలి నాని. రౌడీజం రుబాబు ఎక్కడికక్కడ పెత్తందారి వ్యవస్థ మన నియోజకవర్గంలో రౌడీలు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, చేస్తారు ఈ ఊర్లో చేయలేరు కానీ పక్క ఊర్లో చేస్తున్నారు. ఇంకా ఒకటే చెప్తున్నాను, తోక కట్ చేస్తాం, సున్నం కూడా పెట్టాం. మీకు ఈ రోజు ఉంది, రేపుంది. నేను కూడా 22 సంవత్సరాలు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇదే ఆలోచించుంటే కుప్పంలో ఒక్కడ మిగిలేవాడు ఆ తమ్ముళ్ళో మీరే చెప్పని అడుగుతున్నాను. ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చున్నాడండి ఆయన రౌడీజం చేస్తే. రౌడీజం చేయడం అంటే బేర బేరమని ఏడుపుతాం అనుకున్నారండి. రౌడీజం చేస్తాం అంటే చంద్రబాబు నాయుడు గుక్క పెట్టి ఆడటం అనుకున్నాడండి. లేదా మామకు వెళ్ళి పోటీ పొడిచి పార్టీ నిన్న ముఖ్యమంత్రి భావన దొంగలిస్తాం అనుకున్నాడా? లేదా భార్యను అడ్డం పెట్టుకుని రాజకీయంగా సానుభూతి పొంది భార్యను కూడా రోడ్డు గీట్ చేయటం అనుకున్నాడు? ఏమనుకున్నాడు రౌడీజం చేయటం అంటే? చంద్రబాబు నాయుడు 1000 జన్మలు ఎత్తిన పులి కాలేడు. చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది, ఆడు అందితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకుంటాడు, ఆడని రౌడీజం చేస్తాడు. చంద్రబాబు నాయుడు రౌడీజం అండి ఊరుకో.